టీమిండియా కెప్టెన్ కింగ్ కోహ్లీని, న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ను, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ పోల్చడం సరికాదని, అది అసంబద్ధమైన పోలికని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఇండియా న్యూజిలాండ్ల కెప్టెన్లు కోహ్లీ విలియమ్సన్లను పోల్చుతూ మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టాడు. విరాట్ కోహ్లీ కన్నా కేన్ విలియమ్సన్ అత్యుత్తమ ఆటగాడని, విలియమ్సన్ ఇండియా జట్టు ఆటగాడై ఉంటే అతని ఫాలోయింగ్ ఎండార్స్మెంట్లతో అతనే అత్యుత్తమ ఆటగాడు అయ్యేవాడని మైఖేల్ వాన్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలను ఇప్పటికే పలువురు ఖండించగా, ఇప్పుడు తాజాగా పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ కూడా కొట్టిపారేశాడు. కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడని పునరుద్ఘాటించాడు. ఇప్పటికే 70 సెంచరీలు సాధించాడు. ఈ తరంలో ఇన్ని సెంచరీలు ఎవరూ సాధించలేదు. చాలా దీర్ఘకాలంగా ర్యాంకింగ్స్లోనూ టాప్లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీని విలియమ్సన్తో పోల్చడం ఏ మేరకు సమంజసమో అర్థం కావడం లేదు అంటూ సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. విలియమ్సన్ గొప్ప ఆటగాడనడంలో ఎటువంటి సందేహం లేదు. విలియమ్సన్ గొప్ప ఆటగాడే కాకుండా ప్రపంచంలో అత్యుత్తమ క్రికెట్ కెప్టెన్. ఆటగాళ్ల పరంగా చూస్తే కోహ్లీ విలియమ్సన్ల మధ్య చాలా తేడా ఉంది. కోహ్లీ గణాంకాలు, ఆడే తీరు అత్యద్భుతం. ముఖ్యంగా చేజింగ్లో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. కోహ్లీ అంత నిలకడగా ఎవరూ ఆడలేరు. వన్డేల్లో ఒక్క సెంచరీ కూడా చేయని ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కోహ్లీ విలియమ్సన్లను పోల్చడం హాస్యాస్పదం, అర్ధరహితం అంటూ వ్యాఖ్యానించాడు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు మౌర్య సిద్ధవరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. నేను మిషా నారంగ్. యు ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.